తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు రానున్నాయంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. గుజరాత్ ఫలితాలే దక్షిణాదిలోను తెలంగాణలోను పునరావృతం అవుతాయంటున్న ఆయనతో మా వరంగల్ ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. గుజరాత్ ఎన్నికలు తెలంగాణ ఏపీపై ఎటువంటి ప్రభావం ఉండబోతుంది, ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చెప్తాను. చెప్పండి సార్, ఉత్తరాదిగా పిలువబడుతున్న గుజరాత్ ఎన్నికలు అక్కడ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఇది తెలుగు రాష్ట్రాలపై ఏ విధంగా పడబోతుంది? గుజరాత్ ఎన్నికలు ఖచ్చితంగా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం మీద కూడా ఒక నూతన ప్రభావము తప్పకుండా ఏర్పడుతుంది. ఎందుకంటే మా ప్రత్యర్థులు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కానీ, ఏమీ లేనటువంటి వామపక్షాలు కానీ, లేక కుహాన లౌకికవాదులు కానీ, మేధావులు కానీ, చాలామంది భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ఓడిపోతుంది, ఇక 2019లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో తిరిగి రాదు, నరేంద్ర మోడీ గారి సంగతింతే, బీజేపీ సంగతింతే అనే విధంగా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్, మా ప్రత్యర్థులు నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీ, గతంలో వచ్చినటువంటి ఓట్ల కంటే అత్యధికమైనటువంటి, అంటే 2012లో జరిగినటువంటి గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల కంటే అధిక ఓట్లు, అధిక సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్లో తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా దేశమంతా దీని ప్రభావం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు మరింత ఉత్సాహంతో మరి రానున్న రోజుల్లో పనిచేస్తారు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. చాలామంది మాతో పాటు మా పార్టీలో ఉంటేనే శివసేన లాంటి పార్టీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. గదికు ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నటువంటి కొన్ని పార్టీలు, శివసేన లాంటి పార్టీలు బీజేపీ ఓడిపోతే బాగుంటుంది, నరేంద్ర మోడీ గారు పూర్తిగా మా కనుసాయిగల్లో పనిచేయాలి అనే విధంగా ఆ పార్టీలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఎవరి కనుసాయిగల్లో పనిచేయరు. తెలంగాణలో చూసుకున్నట్టయితే కేసీఆర్ సర్కార్ ముందుకెళ్తున్నారు, మరి దీనిపై తెలంగాణలో మీరు ఏ విధంగా ముందుకెళ్ళనున్నారు? ఖచ్చితంగా తెలంగాణలో కూడా వచ్చే 2018 ఏప్రిల్ మే వరకు చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇంకా కేసీఆర్ గారు ఇంకా ప్రజలను మరి ఊహాలోకంలో విహరింపజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ప్రతి కులానికి ఒక భవనము 5 కోట్ల రూపాయలు అనే విధంగా ఈరోజు ఆయా కులాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఉపాధి కోల్పోతున్నటువంటి చేతివృత్తులు, కుల సంఘాలను, కులాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. ఆ విషయం ఆలోచన చేయకుండా నేను ఎంతసేపు హైదరాబాద్లో 5 కోట్ల రూపాయలు ఒక స్థలం ఇస్తాను, మీరు భవనం కట్టుకోండి, మీ కులాలన్నిటి కూడా నేను ఆ రకంగా ఇస్తాను, అందులోనే మీరు మరి మీ జీవితాలు గడపండి అనే విధంగా ముఖ్యమంత్రి గారు వివరణ చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో ఎంతో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణలో మా జీవితాలు బాగుపడతాయనుకున్నటువంటి ఈరోజు కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఆశలు మరి అడియాశలయ్యాయి. ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు అనేటువంటి విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అక్కున చేర్చుకుంటారు. ఆ దిశలోనే మా యొక్క కార్యాచరణ ప్రణాళిక 2018 సంవత్సరంలో అనేక రకాల మార్పులు తెలంగాణలో రానున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ మరి ఆశీర్వాదాలు అందజేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణలే కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, ప్రజలు ఆదరణిస్తున్నారని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజిత్.